గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి నలుగురు ముద్దాయిలను కావలి 2 టౌన్ పోలీసులు బుడంగుంట రైల్వే గేటు వద్ద మరియు కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ డి ప్రసాద్, నెల్లూరు టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనివాస్ సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. మెయిన్ ఇలా గుర్తు ఏంటంటే, దొంగ బంగారం ఇస్తాం మేము, మా దగ్గర జిఎస్ ట్యాక్స్ లేని బంగారం ఉంది, తక్కువ రేటుకి ఇస్తాం, సుమారుగా 37-38 లక్షలు చేసే బంగారాన్ని 25 లక్షలకి ఇస్తాం అని చెప్పి నమ్మబలికి వాళ్ళని మోసం చేస్తుంటారు. బంగారం ఇవ్వకుండా బంగారం ఎవరు ఇస్తామని చెప్తారు, ఇచ్చినట్టుగా నటిస్తారు, లేదా మధ్యలో పోలీసులు వచ్చి తీసుకెళ్ళినట్టు కానీ రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తుంటారు, చేసి వాళ్ళ దగ్గర డబ్బులుగా చేస్తుంటారు. దీంట్లో గొప్ప ట్విస్ట్ ఏంటంటే, ఈ ప్రజలే ఈ మోసపోయిన ఈ 3 కేసుల్లో కూడా మోసపోయిన కంప్లైంట్స్ ఇళ్ళకెళ్ళి డబ్బులు ఇస్తారు. ఇళ్ళకి ముద్దాయిలు ఇళ్ళకెళ్ళి ఇళ్ళల్లో ఇస్తారు ఆశపడి. 38 లక్షల రూపాయలు చేసి బంగారం 25 లక్షలకే వచ్చింది, 13-14 లక్షలు మిగులుతాయి మాకు అని ఆస్తి వచ్చి డబ్బులు ఇస్తున్నారు. మేము ప్రజలకి అనేక రకాలుగా అనేక విధాలుగా చెప్తున్నాం, పబ్లిసిటీ కూడా చేస్తున్నాం, ప్రెస్ ద్వారా మీడియా ద్వారా రకరకాలుగా మేము తెలియజేస్తున్నాం, అయినా కూడా వచ్చి మోసపోతున్నారు. ఇప్పుడు ఒక మన ఇందిరా కాలనీ కావల్లో, ఇందిరా కాలనీ వెంగళరెడ్డి నగర్ అనే ప్రాంతంలో ఒక కొత్త టీస్ట్ ఏంటంటే, దగ్గర గంజాయి కూడా దొరికింది, సుమారు ఒక 6 కేజీలు గంజాయి కూడా దొరికింది. ఈ 6 కేజీలు గంజాయిని వీళ్ళ దగ్గర నుంచి 17,30,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఈ 3 కేసుల్లో కూడా 17,30,000 రూపాయలు క్యాష్ రికవరీ చేయడం వీళ్ళ దగ్గర నుంచి, ముద్దాయిల దగ్గర నుంచి. ఈ క్యాష్ను కూడా కోర్టు ద్వారా బాధితునికి చేరే విధంగా చేస్తాం. ఇంకా కొంతమంది దొరకాల్సి ఉంది, మొత్తం 12 మంది కానీ ఇప్పుడు 4 మందిని పట్టుకున్నాం. ఈ 3 కేసుల్లో 12 మంది ముద్దాయిలు ఉన్నారు, మొత్తం 12 మందిలో ఈ 4 మంది పట్టుకోవడం జరిగింది. ఈ 4 మందిని కూడా ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాం. మేము ప్రజలకు తెలియజేసిందండి, ఇక్కడ కావల్లో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా దొంగ బంగారం అనేది దొరకదు, అది అబద్ధం. మేము మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం, నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు, ఆశపడద్దు. ఇంతకుముందు లాస్ట్ వీక్లో ఒక ముఠా నర్స్ చేసాం, 2,000 రూపాయల నోట్లు బ్యాన్ చేయబోతున్నారు. మీకు మా దగ్గర ఎక్కువ ఉన్నాయి 2,000 రూపాయల నోట్లు, మీరు కానీ 30 లక్షలు ఇస్తే 50 లక్షలు ఇస్తాం అనే ఒక ఆఫర్తో ఒక బ్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా 3 నర్స్ చేసాం, వాళ్ళ దగ్గర నుంచి కూడా 8 లక్షల రూపాయలు రికవర్ చేయడం కూడా జరిగింది. దాంట్లో కూడా మిగతా ముద్దాయిల కోసం ట్రై చేస్తున్నాం. ప్రజలు ఇక్కడ నమ్మడం మా కావలి, మేము కావలి నుంచి మేము తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా ఆశపడి ఏదో బంగారం వస్తుంది, ఏదో డబ్బులు వస్తాయి, రూపాయికి 2 రూపాయలు వస్తాయి అన్న ఆశతో మాత్రం మోసపోవద్దు. వీళ్ళు నమ్మి మోసపోతున్నారని మేము తెలియజేస్తున్నాం. దీంట్లో భాగంగా వీళ్ళు వాడుతున్న 2 కార్లని కార్టూన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక కారుని ఒక ఆటోని కూడా సీజ్ చేశాం. దీంట్లో ఈ కారులో తిరగటం, వీళ్ళల్లో ఇటు నుంచి 2వ వ్యక్తి వాళ్ళని ఆటోలో తీసుకెళ్తాడు, కారు వాళ్ళు చూపించరు ప్లేస్, వాళ్ళు ఎక్కడైనా షార్ట్ దిగమంటారు, దిగి ఆటో యూజ్ చేసుకుని ఆటోలో తీసుకెళ్తారు పార్టీ దగ్గరికి. తీసుకెళ్ళి అతని దగ్గరికి ఎవడైతే లీడర్ ఉన్నాడో లీడర్ దగ్గర తీసుకెళ్ళటం, లీడర్ ద్వారా చేయటం కూడా జరుగుతుంది. అందువల్ల త్వరలో కూడా లీడర్ని కూడా పట్టుకుంటాము, అరెస్ట్ చేస్తాము. మేము ప్రజలకు తెలియజేస్తున్నాం, మరీ రిక్వెస్ట్ ఏంటంటే మోసపోవద్దు అని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. దీంట్లో ఈ కేసులో మంచి పెద్ద కనబడిన పోలీసులందరూ కూడా రివార్డులకి రిక్వెస్ట్ చేస్తున్నాం. మోసపోవద్దు, ప్రజలు మోసపోవద్దు అని మేము పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం.